फोटो मीद पाव काटे गुर्तुलना नीला रंग की मारिंदे अरे राजा अर्थं कावडलेदे राजा पाव कुछ अला वे अयो नवेम चुप्तनावो नाकेमी अर्थम कावडं लेदरा राजा ओहो राजा पेर राय नेवा दाखिद समय अयो 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 रेड तलबाकवा उ पाना इधी बोट हाउस मीरंता काश्मीर वेते इट दृश्या चला चूड़ इप्ड मीरंता मीकिष्ट बोमल वेसी ना चूपी नवेम बोम वैसा चूप नी मोहला वैसावा दिष्ट बोमला पर्वे राजा नवेम वैसा चला इष्ट अभी नागापुर पुटे नागापुर नागापुर कद नी नागापुर एक्सक्रेशन कि आश अंदर बोमार नी बोम ना बोम वेस्तावा वे चुप चीर कटे ना कुंडे मीद मत्सुंदनी नीकला तेलुसु नाकु सामुद्रिक शास्त्रं तेलुसु मोकं चूस्ते एक्कडेक्कड मत्स्यं उन्नायो करेक्ट गा चेप्पडालनु ఏంటి పార్ట్నర్ నీ టూర్కు విడుస్తున్నావు ఈ నాగమణి మన చేతుల నుంచి కదలడం లేదా అన్న డోంట్ వరీ మోహన్ ఇవాళ నాగమణిని కొనేవాడు ఇంటర్నేషనల్ కోటీశ్వరుడు ఈ రోజుతో మన సమస్యలను తీర్పతాయి బాబా నువ్వు స్కూల్కి వెళ్ళావా ఎప్పుడు వచ్చేసా ఎప్పుడు వచ్చాను ఎందుకు వచ్చేసా నా వస్తువు ఒకటి దొంగిలిపబడింది దాన్ని వెతుక్కుంటూ వచ్చాను दी
సర్జీ మనం పంపించిన సగలం గుడి సాంకం చేరినట్టుగా ఇప్పుడే మెసేజ్ వచ్చింది బహు సత్య మనం ఇంతవరకు వేల సంఖ్యలో పాముల్ని తంపి ఆ తోళ్ళని ఫారిన్ కి పంపించాం పాయిజన్ ని స్మగుల్లు చేశాం పాన్కు సంబంధించిన ఒకే ఒక్క దాన్ని మాత్రం వదిలిపెట్టేశాం కానీ ఇప్పుడు అది కూడా చేయబోతున్నాం అదేమిటి సర్జీ ముగ్గురు కలిసి ఒక శక్తివంతమైన పాముని తంపి నాగమణిని దూసుకు వచ్చారు దాన్ని మనకి అమ్మడానికి వస్తున్నారు నాగమణి అయితే కోట్ల లెక్కల ధర చెప్తారే పిచ్చివాడా మనం ధర ఇచ్చి కొంటే కదా డబ్బు గురించి బాధపడటానికి ఆ ముగ్గురిని కాచి తంపి నేనే ఆ నాగమణిని అమెరికాకి తరలించి వేస్తాను పార్టీ వచ్చింది నువ్వు వెళ్ళి ఫ్లైట్ టికెట్ తీసుకురా అలాగే నేను అమెరికా మీరు యమా లోకం रिवाल्वर इकड़े पेटा इतना నువ్వు దోచుకోబోతున్నావా నా నాగమణి మీద ఆశపడ్డ వాళ్ళెవరైనా సరే ప్రాణాలతో వదిలిపెట్టండి రా ఏంట శబ్దం ఆత్మహత్య చేసుకున్నట్టున్నాడు అంత అవమయంగా ఉంది ఎవరికి నాగమణి నమ్మాలనుకున్నా వాళ్ళకేటో ఒక ఆప జరుగుతుంది కారణం ఏమిటో అర్థం కావటం లేదు కమ లెట్స్ గో అమేరి చూస్తున్నాడు తొందరగా డెడ్ బాడీలాగా పడుకోవయ్యా కిరాయికి నటించడానికి వస్తే బెదిరిస్తావా సరే పడుకోవయ్యా ఎక్కడ బాడీ జాకెట్ లో ప్లేస్తున్నాను నేను అడిగింది నీ లో బాడీ కాదు మీ మామ డెడ్ బాడీ తలంగ తదిగిన డై నాన్న నాన్న ఏంటి నాన్న అవును నీకు మామ అయితే నాకు నాన్నేగా నాన్న నాన్న భామా ఇంట్లో ఉన్న మగవాడు ఒక్కడే ఆ నీ మామ వాడు చచ్చిపోయాడు ఈ చుట్ట ఎక్కడి నుంచి వచ్చింది నేనే కాల్చాను నువ్వు చుట్ట కాల్చావా ఎప్పుడు చుట్ట కాల్చను కొట్టినప్పుడు నువ్వు మందు కొడతావా ఎప్పుడు మందు కొట్టను మత్తు మాత్రలు దొరకపోతే కొడతాను నువ్వు మత్తు మాత్రలు కూడా వేసుకుంటావా ఇప్పుడు అర్థమైందే నాకు మీ మామ ఎందుకు చచ్చిపోయాడు నీకు ఇలాంటి దౌర్భాగ్యం అంటే ఉన్నాయన్నమాట ఎక్కడి దగ్గు నేనే సార్ ఏంటి నీ బొగ్గుట్లో ఉందే అప్పుడప్పుడు మగవాళ్ళ గుంతులు మాట్లాడతారు మీరు నాన్న నాన్న ఏమిటిది సెవెన్ రోడ్ నుంచి పొగొస్తుంది అది మా మామ గూడ్స్ ట్రైన్ లో ఇంజిన్ డ్రైవర్ గా ఉండేవాడు కదా అప్పుడప్పుడు నోట్లో దూరిన పొగ ఇప్పుడు బయటికి వస్తుంది పాపం దేహాన్ని వదిలిపెట్టి జీవుడు వెళ్ళిపోవటం ఇదేనేమో అయ్యయ్యో పొట్టి చావు గిరాకీ ఇలా ఉన్నాడే వచ్చామా పని చూశామా మాల వేసేసి పోదామా అనుకుంటా అరికట్ చెప్తున్నాడే ఎవరో కొనుక్కున్నట్టుందండి అదే అండి నేనే మగవాడి గొంతులో గొణిగాను ఓహో అయ్యో పొరపాటు జరిగిపోయింది ఏం పొరపాటు సార్ శవాన్ని ఉత్తరం బుడత పెట్టారండి దక్షిణం బుడత పెట్టాలి కదా అది మా ఆచారం దక్షిణం ఏంటి శవం బోర్లా పడుకుంది అదే అండి శవం ఎక్కడైనా తిరిగి పడుకుంటుందా అండి అది అప్పటి నుంచి అలాగే పడుకునుంది మీకే మతి మరపు ఓహో
ఇప్పుడెవరొచ్చారో చెప్పు చెప్పు ఇప్పుడు నేనే సార్ సార్ మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి సార్ నో నేను వెళ్ళను ఈ శవాన్ని శ్మశానం దాకా తీసుకెళ్లి కట్టెలతో తగలబెట్టాల్సిన అవసరం లేదు లేటెస్ట్ గా ఓ మిషన్ వచ్చింది వీడిని తీసుకెళ్లి అందులో పెడితే ఐదు నిమిషాల్లో బూడిద అయిపోతాడంతే అయ్యయ్యో ఐదు నిమిషాల్లో బూడిద అయ్యో నిజంగానే చచ్చిపోయాడు నిజంగానే చచ్చిపోయాడంటే ఇంతకుముందు అబద్ధంగా చచ్చిపోయాడా అవును మా మావయ్య చచ్చాడని అబద్ధం చెప్పాను నాకు అసలు మావయ్యలే లేరు మీరు శవానికి దండేస్తానని చెప్పారు కదా వేరే దారి లేక వీడిని శవంలా నటించమన్నాను మీరు కాల్ చేశారన్న మాట విని అదిరిపడి చచ్చిపోయాడు అయ్యో అసలే వీక్ బాడీ డెడ్ బాడీ అయిపోయాడే ఈ విషయం పోలీసులకు తెలిసిందంటే మన ఇద్దరిని బొక్కలో పెట్టేస్తారు సార్ ఇప్పుడు ఏం చేద్దాం సార్ ఎవరికి తెలియకుండా ఈ డెడ్ బాడీని బయటపరాలి నేను నీకు ఐడియా చెప్తాను కదా మర్చిపోయారు కానీ నువ్వు నన్ను గుర్తుపెట్టుకున్నావు శంకర్ ఈరోజు నువ్వు లీవ్ పెట్టలేదా ఎందుకు ఈరోజు పౌర్ణమి కదా ఈరోజు పౌర్ణమి